బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నాచారం ఎస్టీఎఫ్ ను పరిశీలించారు. రేవంత్ సర్కార్ పెన్షన్ ఇవ్వడం లేదు, తులం బంగారం లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, కానీ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు ఖర్చు చేయడానికి ఉన్నాయట అని ఎద్దేవా చేశారు. 1600 కోట్లతో గండిపెట్టులో గోదావరి నీరు తీసుకొస్తే మూసీ సాఫ్ అవుతుందని, దీనికి ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అని ప్రశ్నించిన తనపై రేవంత్ సర్కార్ కేసులు పెట్టిందన్నారు కేటీఆర్. మిలియన్ లీటర్లు ప్రతిరోజు హైదరాబాద్ లో మురికి నీరు ఉత్పత్తి అవుతుంది. ఒక మిలియన్ లీటర్లు అంటే 10 లక్షల లీటర్లు, 2000 మిలియన్ లీటర్లు అంటే 20 కోట్ల లీటర్లు మురికి నీరు ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తి అవుతుంది. మరి భారతదేశంలో ఏ నగరంలో కూడా మరి హైదరాబాద్ లో ఉన్నట్టు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి చుక్క మురికి నీరును శుద్ధీకరించే ప్లాంట్లు దేశంలో ఎక్కడ లేవు. ఒక్క తెలంగాణలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం మాత్రమే పెట్టుకున్నామన్న విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు, మన రాష్ట్రం వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్లో ప్రతిరోజు దాదాపు 2000 ఎమ్మెల్డీల మురికి నీరు వస్తుంటే, ఆనాడు ఎస్టీపీలు కేవలం 700 ఎమ్మెల్డీ ఎస్టీపీ మాత్రమే ఉండే. భారతదేశంలో కాదు, దక్షిణాసియాలోనే మొట్టమొదటి నగరం కావాలి, 100% మురికి నీటిని శుద్ధి చేసే మొదటి నగరం కావాలని చెప్పి దానికోసం ప్రత్యేకంగా 4000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించి ఆ 4000 కోట్ల రూపాయలతో ఏం చేసినామంటే, ఇగో ఇది మూసీలకు పట్టే నీళ్లు, మీ చెరువులకి వెళ్ళి పెద్ద చెరువులకు వచ్చే నీళ్లు మురికి నీళ్లు ఇట్లా ఉంటాయి, పెద్ద చెరువులకు వచ్చే నీళ్ళు ఇట్లుంటాయి. మీ హెచ్ఎంటీ పెద్ద చెరువు కావచ్చు లేదా ఉప్పల్ నల్ల చెరువు కావచ్చు, ఇవాళ మనం కట్టిన ఎస్టీపీల వల్ల ఇవి శుద్ధి చేసిన తర్వాత నీళ్లు ఇట్లా అయ్యి కిందికి మూసీలోకి పోతా ఉన్నాయి. అట్లా మొత్తం హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1250 ఎమ్మెల్డీల కొత్త ప్లాంట్లు 3866 కోట్లు ఖర్చు పెట్టి కట్టినాం. ఎందుకు కట్టినాం ఇదంతా? ఎందుకంటే హైదరాబాద్లో వచ్చే ప్రతి మురికి చీటి మురికి నీటి చుక్క మూసీలకు పోయే లోపల ఇవి గిట్ల తయారు చేసి శుద్ధి చేసి కిందికి పంపాలనే ఉద్దేశంతో ఇన్ని పైసలు ఖర్చు పెట్టి